మొన్న జరిగిన దాడికి సంబంధించి కూడా అంటే మీరు అక్కడే ఉండుంటారు, అంటే మెయిన్ మహిళల్ని కొట్టడానికి గల కారణం ఏంటనుకుంటారు? అసలు రాత్రి మేము మా ప్రచారం ముగించుకుని 9:30 సుమారు మేము మా దారిని మేము వెళ్తుంది కంగనగూడెం దగ్గర వైసీపీ రౌడీ ముఖ మాపై దాడి చేశారు. మా మా ఎస్సీ మహిళలపై దాడి చేశారు. దాడి చేస్తూ అబ్బాయి చౌదరి ఇదేదో నేనేదో చేసేసాను సునకానందం పడుతున్నాడు, నువ్వు పడేది ఎన్ని రోజులు, ఇంకా నెల రోజులే, నీకేదో అధికారం ఉందనుకుని విరమీతున్నావేమో, నువ్వు నరసింహతి కానీ తెచ్చేస్తే ఏం జరుగుద్దో పూర్వం నువ్వు చరిత్ర తీసుకో అబ్బాయి చౌదరి, నువ్వేం జరుగుద్దో ఆలోచించుకో. నేదో ఈరోజు అయిపోయింది, నేనేదో మహిళలు కొట్టేశాను, ఎస్సీ వాళ్ళు కొట్టేసి, ఎస్సీ వాళ్ళు కొట్టావు, ఏం జరుగుద్దో ఆలోచించుకో. నేను ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాం, నీ దమ్ము ఎంతమో చూపించుకో, మా దమ్ము ఎంత ఉందో మేము చూపించుకున్నాం, నువ్వేదో చేసుకుని ఇంకేదో చేద్దామని మండూరులో ఏదో చేద్దామని చేసి సుఖానందం పడుతున్నావు, అది నీకు కొన్ని రోజులు మాత్రమే. నువ్వు మండూరులో ఏదో చేయాలనుకుని రాత్రి ఏదో కలలు కన్నట్టున్నావు, కానీ నీకు ఆ కలలన్నీ నిజం అవు. నువ్వు ఎప్పటికైనా మేమంతా ఒకటి, నువ్వు అమ్ముడు, నువ్వు ఎప్పటికైనా లండన్ వెళ్తావు, మమ్మల్ని ఏదో విడగొట్టి నువ్వు ఏదో చేయాలని ఆనందం పడుతున్నావు కదా, నువ్వు లండన్ వెళ్తావు, ఎప్పటికైనా మేమే కలుస్తాం. ఆ రోజు దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా నీ అధికారం నెల రోజులే, ఇంకా 30 రోజులు లెక్కేసి కొడితే ఆ తర్వాత ఏం చేస్తావు, మేము